अम्मा గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా మండే ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5:00 అయిందండి. నా వ్లాగ్ని అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసేసానండి. అలాగే మార్నింగ్ బట్టలు వాష్ చేసినవి ఉంటే అవి కూడా ఫోల్డ్ చేసి పెట్టేశాను. మా హస్బెండ్ క్లినిక్కి వెళ్ళారు. ఇంకా పిల్లలకి పాలు కల్పించేశాను. పిల్లలకైతే నేను ఎలాంటి హెల్త్ డ్రింక్ పౌడర్స్ అయితే నేను యూజ్ చేయనండి, అంటే కాంప్లాన్ కానీ హార్లిక్స్ బూస్ట్ ఇట్లాంటివి ఏది కూడా నేను యూజ్ చేయను. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను పాలల్లో జాగరీ పౌడర్, ఆర్గానిక్ జాగరీ పౌడర్ని అదే మిక్స్ చేసి ఇస్తాను. ఇది మనకి ఆర్గానిక్ షాప్లో ఈజీగా దొరుకుతుంది. నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి అదే అలవాటు చేశాను. అంటే షుగర్ కానీ ఇంకా ఏ పౌడర్స్ కూడా నేను యూజ్ చేయను, ఓన్లీ ఈ జాగరీ పౌడర్నే నేను యూజ్ చేస్తాను. అలాగే పిల్లలకి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి వాళ్ళ పనులు మ్యాక్సిమం వాళ్ళే చేసుకోవడం స్టార్ట్ చేసేసారండి. అంటే ఇప్పుడు ఫుడ్ తీసుకుంటే వాళ్ళ ప్లేట్ వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు, అలాగే పాలు తాగితే వాళ్ళ కప్స్ వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు. ఈ రకంగా వాళ్ళు యూజ్ చేసినవి అన్నీ కూడా వాళ్ళే క్లీన్ చేసుకోవడం అయితే అలవాటు చేసుకున్నారు. నాకు చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు. అంటే ముందు నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. నాకు కూడా చాలా పనులలో హెల్ప్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ ఏజ్ కదండి పిల్లలకి మనం అన్నీ నేర్పించడానికి. పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మనం ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి ఇది నేర్చుకో అది నేర్చుకో అంటే అస్సలకి నేర్చుకోలేరండి. కాబట్టి మనం ఇదే ఏజ్ కరెక్ట్. కాబట్టి మనం ఈ ఏజ్ నుంచి పిల్లలకి చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకోగలిగిన పనులు వాళ్ళ చేత చేయించడం అలవాటు చేసామంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అలాగే మనకి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది కదా. గడపను అయితే నేను థర్స్డే ఈవినింగ్ క్లీన్ చేసేస్తానండి. ఆ రోజు మొత్తం గడపంతా తుడిచేసేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా పూలు అన్నీ పెట్టేస్తాను. పూలు అయితే రోజు చేంజ్ చేస్తానండి. గడప అయితే థర్స్డే ఈవినింగ్ ఒకసారి క్లీన్ చేస్తాను. అలాగే ఇంకా ఫెస్టివల్స్ ఏదైనా ఉంటే ఆ రోజు క్లీన్ చేస్తాను. అలాగే ఇల్లు అయితే ఈవినింగ్ పూజకు ముందు అయితే ఒకసారి మొత్తం కూడా ఊడ్చేసేస్తానండి. అలాగే అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేసేస్తాను. ఇంకా కిచెన్ అయితే ఎప్పుడూ నీట్గానే ఉంటుంది. అంటే షింక్లో అయితే ఏది ఉంచనండి, ఎప్పుడు యూజ్ చేసినా అప్పుడు క్లీన్ చేసి పెట్టేసేస్తాను. ఇలా టప్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది కదా. అలాగే గ్యాస్ ఈ స్టవ్ని కూడా నేను ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడు తుడి చేసేసుకుంటానండి. అలాగే ఎక్కువ స్టవ్ మీద కూడా ఏమీ ఉంచను. అంటే పాలు ఏదైనా కాంచిన ఉంటే అలా ఉంటాయి అంతే, మిగతా అయితే ఏది ఉంచను నేను. పిల్లలు 6:30-7 దాకా అయితే హోంవర్క్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదన్నా వర్క్ ఉంటే అది చేసుకుంటూ ఉంటారు. ఆ లోపలికి నేను పిల్లల కోసం ఏదన్నా స్నాక్ చేస్తాను. నేను ఇంట్లో స్నాక్ చేసి చాలా రోజులైంది. అంటే బిస్కెట్స్ కానీ ఇంకా ఏదో ఒకటి తీసుకుంటూ ఉన్నారు, ఫ్రూట్స్ అవి తింటూ ఉన్నారు ఈవినింగ్లో. ఈరోజు అయితే పిల్లల కోసం ఏదన్నా స్నాక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే స్వీట్ చేసి కూడా చాలా రోజులైందండి నేను. కాబట్టి ఈరోజు పిల్లల కోసం కోకోనట్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. యశుకు శ్రేయుకు అయితే చాలా ఇష్టం ఈ కోకోనట్ లడ్డు అనేది. నేను చాలా సింపుల్గా చేస్తానండి, అంటే ఎక్కువ టైం కూడా పట్టదు. నేను ఈరోజు మీకు నా స్టైల్లో కోకోనట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం స్టవ్పై పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఘీ వేసుకోవాలి, అంటే 1 టీ స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఘీ మొత్తం కూడా బాగా మెల్ట్ అవ్వాలి, అలాగే బాగా హీట్ అవ్వాలి. నేను పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసేసుకుంటానండి. మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసేసుకుంటాను. అంటే మనం తురుముకోవచ్చు కూడా, కాకపోతే నేనైతే మిక్సీలోనే వేసేస్తాను. నేను 1-2 కప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఘీలో ఈ కోకోనట్ మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ కోకోనట్ అనేది ఘీలో ఫ్రై అయినప్పుడు ఆ స్మెల్ అంటే మనకి ఆ స్మెల్ వచ్చేంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ బెల్లం పొడి వేసుకుంటున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఇది మొత్తం కూడా ఈ బెల్లం అనేది మొత్తం బాగా మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ అయిపోయి మొత్తం కూడా అంత దగ్గరకు వచ్చేస్తుంది. అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఇలానే కుక్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మొత్తం కూడా బాగా చల్లగా అవ్వాలండి. చల్లగా అయిపోయిన తర్వాత మనకు కావాలి అంటే దీన్ని ఒక ప్లేట్ లో కొంచెం ఘీ అప్లై చేసి అందులో ఇది వేసి డ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన షేప్ లో మనం కట్ చేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో అయితే పిల్లలకి లడ్డూలు అంటేనే ఇష్టం అండి. కాబట్టి పిల్లల కోసం అయితే నేను లడ్డూలాగే దీన్ని చుట్టేస్తాను. అంటే చేతిలో కొంచెం ఘీ అప్లై చేసుకొని వీటిని లడ్డూలాగా చుట్టేస్తాను. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ లడ్డూ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు టైం కూడా ఎక్కువ పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో కోకోనట్ మిగిలింది అనుకోండి, ఈ రకంగా మనం స్వీట్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో కొబ్బరికాయ దీపాన్ని వెలిగించానండి. మన వ్యూవర్ మాధురి గారు అడిగారు కొబ్బరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలి షేర్ చేయమని. కాబట్టి ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. ఈ కొబ్బరికాయ దీపాన్ని వచ్చి మనం శివుని కోసం వెలిగిస్తాము, లేదా కాలభైరవుని కోసమైనా మనం ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అంటే ఈ దీపాన్ని వచ్చి మనం సోమవారం మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ వెలిగించుకోవచ్చు అండి. ఇన్ని వారాలే చేయాలని లేదు. మనం కావాలి అంటే 3 వారాలు చేసుకోవచ్చు, లేకపోతే 5 వారాలు, 7 వారాలు, ఇలా ఎన్ని వారాలైనా మనం చేసుకోవచ్చు. ఈ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఈ పూజ కోసం మనం ఇత్తడి ప్లేట్ కానీ లేదా రాగి ప్లేట్ ఏదన్నా తీసుకోవచ్చు. మీ దగ్గర వెండి ప్లేట్ ఉంటే వెండి ప్లేట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. స్టీల్ది కానీ ప్లాస్టిక్ ప్లేట్లు అయితే యూస్ చేయకూడదండి. ఫస్ట్ మనం ప్లేట్ని నీట్గా క్లీన్ చేసేసుకొని గంధంతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అంటే ఇత్తడి ప్లేటు లేదా రాగి ప్లేట్ కానీ యూస్ చేసే పని అయితే 5 గంధం బొట్లు పెట్టుకొని 5 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నా దగ్గర అష్టలక్ష్మి ప్లేట్ ఉంది కాబట్టి నేను అష్టలక్ష్మికి అన్నిటి కూడా నేను గంధం బొట్టుతో గంధం పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఈ రకంగా నేను ప్లేట్కి మొత్తం కూడా ఈ రకంగా బొట్లు పెట్టుకున్నాను. తర్వాత ఈ ప్లేట్లో మనం బియ్యం వేసుకోవాలండి. ఈ రకంగా మనం మొత్తం కూడా బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బియ్యం పైన కొంచెం కుంకుమ, పసుపు, అలాగే కొంచెం అక్షింతలు వేసుకోవాలి. తర్వాత మనం ఒక కొబ్బరికాయని తీసుకుని ఆ కొబ్బరికాయ మన చేతిలో పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలండి. మనం దేనికోసం ఈ దీపారాధన వెలిగిస్తున్నాము అనే దానికి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మనం ఆ కొబ్బరికాయని పగలగొట్టాలి. అంటే 2 ముక్కలుగా పగిలితే పర్వాలేదు, అంతకంటే ఎక్కువ పగిలాయంటే మీరు మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ కొట్టాలండి. 2 ముక్కలు కూడా ఈక్వల్గా పగలాలంటే ఏమీ లేదండి, ఎందుకంటే అన్ని కొబ్బరికాయలు కూడా ఒకేలాగా అయితే పగలవు కదా. కొంచెం ఒకటి పెద్ద సైజు పగలొచ్చు, ఇంకోటి కొంచెం చిన్న సైజు అయినా పగలొచ్చు. కానీ ఏదైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే 2గా పగిలిన కొబ్బరి చిప్పలను అయితే మనం యూస్ చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ పగిలింది అయితే మనం యూస్ చేయకూడదండి. మనం ఈ రకంగా కొబ్బరి చిప్పల్ని తీసుకుని దానికి 3 గంధం బొట్లు పెట్టుకోవాలండి. అలాగే ఆ గంధం బొట్ల పైన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం గంధం బొట్లు పెట్టి దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి చిప్పల్ని బియ్యంలో పెట్టుకోవాలండి. ముందుగా మనం ప్లేట్లో బియ్యం పోసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో మనం ఈ కొబ్బరి చిప్పలు పెట్టుకోవాలి. ఈ రకంగా మనం ఈ కొబ్బరి చిప్పలను పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి నూనె వేసుకోవాలండి. ఈ దీపారాధనకు మనం ఏ నూనె కూడా యూస్ చేయకూడదు, నెయ్యి కానీ మిగతా ఏది కూడా యూస్ చేయకూడదు. ఓన్లీ కొబ్బరి నూనె మాత్రమే మనం వేసుకోవాలి. చూడండి, ఈ రకంగా నేను కొబ్బరి నూనె వేసుకున్నాను. 2 ఒత్తుల్ని కలిపి మనం 1 ఒత్తుగా చేసుకోవాలండి. ఒత్తులు వచ్చి కొంచెం పెద్ద సైజులోనే మనం చేసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి చిప్ప చివరి వరకు ఉండాలి కదా. కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే ఒత్తులు చేసుకొని ఈ రకంగా పెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు పూలు కూడా పెట్టుకోవాలండి. అంటే బంతి పూలు తప్ప మిగిలినవి మీకు అందుబాటులో ఏ పూలు దొరికితే ఆ పూలు మీరు పెట్టుకోవచ్చు. బంతి పూలు అయితే పెట్టకూడదు. ఈ రకంగా మనం మొత్తం కూడా అలంకరించుకోవాలి. ఒత్తులు పెట్టుకున్న తర్వాత మనం ఈ కొబ్బరి నూనె లోపల కొంచెం పసుపు, కుంకుమ వేసుకోవాలి. ఈ రకంగా మనం పసుపు, కుంకుమ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ దీపాలని మనం అగరబత్తితో మనం వెలిగించుకోవాలండి. అగ్గిపుల్లతో మాత్రం ఈ దీపాలని వెలిగించకూడదు. ఈ దీపాన్ని సోమవారం ఉదయం 6 గంటల లోపు వెలిగించాలండి. అలా కుదరలేదు అనుకుంటే సోమవారం సాయంత్రం 6 గంటల తరువాత మనం ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. నైవేద్యంగా మనం పండ్లు కానీ లేదా పాలు కానీ పెట్టుకోవచ్చు. మీకు పూజ గదిలో ఈ దీపాన్ని వెలిగించడానికి వీలు లేదు అనుకుంటే మీ ఇంట్లో ఈశాన్య మూల ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక క్లాత్ వేసేసుకొని
శివుని ఫోటో పెట్టుకొని మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు అండి. లేదా మీకు పూజ గదిలో మీకు ప్లేస్ ఉంది అంటే మీరు పూజ గదిలో కూడా మీరు వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటాయి కదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే తీరుతాయి. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలాగే మ్యారేజ్ అనేది లేట్ అవుతూ ఉంటుంది కదా కొంతమందికి, అలాంటి వాళ్ళు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు అండి. ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం వస్తుంది కదండి, కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు కూడా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుందండి. మనం ప్రయత్నించి చూడడంలో అయితే తప్పులేదు కదా, ఇది మనం చేసుకోగలిగిందే కాబట్టి తప్పకుండా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు సంకల్పం చెప్పుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకొని ఒకసారి వెలిగించి చూడండి. అంటే ఇన్ని వారాలే వెలిగించాలని అని అయితే లేదండి, మీ ప్రాబ్లమ్స్ తీరేంత వరకు మీరు వెలిగించుకోవచ్చు. కాకపోతే ఏ పని చేసినా కూడా మనం నమ్మకంతో చేయాలండి. మీ ప్రాబ్లమ్స్ తీరుతాయనే నమ్మకంతో మీరు ఈ పూజను అయితే స్టార్ట్ చేయండి. తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అయితే అన్నీ కూడా తీరుతాయి. ఈ దీపాన్ని వెలిగించడానికి కొన్ని నియమాలు అయితే మనం పాటించాల్సి ఉంటుందండి. అంటే ఈ దీపాన్ని వెలిగించే రోజు మనం ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకుండా ఉండాలి, అలాగే తినకుండా ఉండాలి. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత శివాష్టకాన్ని కానీ లేదా కాలభైరవాష్టకం ఇది మనం చదువుకోవచ్చు. మీరు కావాలి అంటే మీరు 108 నామాలను 108 పువ్వులతో మనం అర్చన కూడా చేసుకోవచ్చు అండి. మీకు పూలు అందుబాటులో ఉంటే మీరు అర్చన కూడా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, అంటే ఈ కొబ్బరి చిప్పల్ని మనం ఏం చేయాలి అని. మీరు దీపం వెలిగించిన రోజు ఆ కొబ్బరి చిప్పల్ని అలాగే ఉంచేసేయాలండి. తర్వాత రోజు మనం ఆ కొబ్బరి చిప్పల్ని తీసేసి ఆ కొబ్బరి చిప్పల్ని మనం ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు. అలాగే మనం ప్లేట్లో బియ్యం వేసాం చూడండి, ఆ బియ్యంతో మనం స్వీట్ కానీ ఇంకా ఏదన్నా చేసుకోవచ్చు. లేదా మనం అన్నంగా కూడా మనం వాడుకోవచ్చు. అంటే నాన్ వెజ్ అనేది తగలకుండా మీరు అన్నం వండుకునేటప్పుడు ఆ బియ్యాన్ని అయితే మీరు వాడుకోవచ్చు. ఈ రకంగా మనం 3 వారాలు కానీ, అంటే ఏదైనా సరే మనం ఒకటి ప్రారంభించాలంటే 3 లేదా 5, 7, 9 ఇలా చేస్తే మంచిదండి. మీకు ఎన్ని వారాలు అందుబాటులో ఉంటే మీరు అన్ని వారాలు మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని మనం ప్రతి సోమవారం మనం ఇంట్లో వెలిగించుకుంటే మంచిదండి. లేదా ఈ కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాలు కూడా మనం ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. మీకు ఈ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అనే దాని గురించి మొత్తం అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఈరోజు డిన్నర్లో నేను టొమాటో రైస్ చేస్తున్నానండి. దీనికోసం నేను స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం షాజీరా వేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకి ఇది బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీస్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకుంటానండి. ఈ సాంబార్ పౌడర్ వేయటం వల్ల ఈ టొమాటో రైస్కి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో మీకు షేర్ చేశాను. మీకు ఈ రెసిపీ స్పైస్ పౌడర్స్లో ఉంటుందండి, ప్లేలిస్ట్లో స్పైస్ పౌడర్స్లో ఉంటుంది. రెసిపీ కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేశాను. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పచ్చి బఠానీ వేసుకున్నాను.
ఈ పచ్చి బటర్ని కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇది అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను మీడియం సైజ్ టొమాటోస్ ఒక 3 టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోస్ వచ్చి బాగా మగ్గిపోవాలి, అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. టొమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోయిందండి. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ ని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ ని ఇందులో వేసుకుంటున్నాను. మనం కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేయాలండి. అంటే ఈ రైస్ అనేది బ్రేక్ అవ్వకూడదు, బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. నేను వాటర్ ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. ఒకవేళ నార్మల్ రైస్ యూస్ చేసే పని అయితే 1 కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. మనం ఈ రైస్ ని ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. హాట్ వాటర్ వేయటం వల్ల మనకు మసాలా అనేది కరెక్ట్ గా పడుతుందండి. అంతేకాకుండా మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. నేను వాటర్ ని ముందే బాయిల్ చేసేసుకున్నాను. 1 కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను. మనకు ఇది మొత్తం కూడా ఈ రకంగా బబుల్స్ లాగా రావాలండి. ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకుందాము. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. మనం వాటర్ వేసిన తర్వాతనే మనకు కరెక్ట్ గా టేస్ట్ అనేది తెలుస్తుంది, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడే మనం సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అదే మీరు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత సాల్ట్ తగ్గిందని వేశారంటే టేస్టే చేంజ్ అయిపోతుంది. కాబట్టి వాటర్ వేసిన వెంటనే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా బబుల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ మూతను క్లోజ్ చేస్తున్నాను. విజిల్ పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటానండి. బాస్మతి రైస్ అయితే 1 విజిల్ వస్తే సరిపోతుంది, అది మీడియం ఫ్లేమ్లో కానీ లేదా సిమ్లో పెట్టుకొని. అదే నార్మల్ రైస్ అయితే హై ఫ్లేమ్లో 1-3 విజిల్స్ అయినా రావాలండి. 1 విజిల్ వచ్చేసింది, అలాగే ప్రెషర్ కూడా పోయింది. నేను మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసేసాను. మనం మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే మొత్తం మసాలా అనేది పైకి ఉండిపోతుందండి. ఈ రకంగా మిక్స్ చేయడం వల్ల మనకి రైస్ మొత్తానికి కూడా ఈ మసాలా అనేది పడుతుంది. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు, లేదా మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఈజీగా చేసుకోవచ్చు అండి. మీకు ఈ రెసిపీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. డిన్నర్ ఫినిష్ అయిపోయిందండి. ఇది ఇడ్లీ బ్యాటర్ కోసం నేను ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నాను. నేను దీన్ని మార్నింగే నానబెట్టి పెట్టుకున్నాను. 4 కప్స్ రైస్ తీసుకున్నాను, ఇడ్లీ రైస్, అలాగే 1 కప్ మినపప్పు తీసుకున్నాను, కొంచెం పచ్చి శనగపప్పు, అలాగే కొంచెం మెంతులు తీసుకున్నాను. వీటిని అన్నింటినీ కూడా నేను ఒక 8 అవర్స్ అయితే నానబెట్టానండి. 8 అవర్స్ తర్వాత ఇప్పుడు నేను వీటిని గ్రైండర్లో వేసుకుంటున్నాను. దీన్ని మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే గ్రైండర్లో వేస్తే మనకి పిండి అనేది బాగా ఉతుకుతుంది అంటారు కదా, కాబట్టి నేను గ్రైండర్లోనే వేసుకుంటాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనకి పిండి రెడీ అవ్వాలి అంటే 1/2 అవర్ అయినా పడుతుందండి. ఇందులో అటుకులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అటుకులు వేయలేదు. నేను సేమ్ బ్యాటర్ని ఇడ్లీగాను అలాగే దోశ కూడా నేను యూస్ చేస్తాను. అంటే ఇడ్లీకైతే నేను అలానే యూస్ చేస్తాను. అదే దోశకైతే ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని నేను దోశలు అయితే వేస్తాను. అంటే బ్యాటర్ అయితే సేమ్ అండి, సేమ్ క్వాంటిటీలో మీరు చేసుకుంటే ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే 3 డేస్కి అయితే పిండి సరిపోతుంది, ఇడ్లీకి అలాగే దోశకి సరిపోతుంది. సాల్ట్ కూడా నేను ఏది కూడా యాడ్ చేయనండి. నేను ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకునే ముందే నేను సాల్ట్ వేసుకుంటాను. మనం ముందే సాల్ట్ వేసి పెట్టేసుకుంటే తొందరగా అది పులిసిపోతుందండి. కాబట్టి మనం యూస్ చేసుకునే తప్పే మనం సాల్ట్ వేసుకుంటే ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు గ్రైండర్ని ఆఫ్ చేసేస్తాను. దీన్ని నేను ఒక బాక్స్లోకి తీసేసుకుంటాను. ఇది మొత్తం కూడా పులవడానికి మళ్ళీ మనకి 7-8 అవర్స్ అయినా పడుతుంది. అంటే రేపు మార్నింగ్ కల్లా పిండి పులుస్తుంది. ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కకు పెట్టేస్తాను. నాకు రేపు మార్నింగ్కి నాకు పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇందులో సాల్ట్ ఏది కూడా యాడ్ చేసుకోకుండా ఉండడమే మంచిదండి. అంటే కొంతమంది సాల్ట్ యాడ్ చేసేసుకొని కూడా పెట్టుకుంటారు. సాల్ట్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోలేము, తొందరగా పులిసిపోతుంది. కాబట్టి మనం యూస్ చేసుకునే ముందే కొంచెం సాల్ట్ వేసుకుని యూస్ చేస్తామంటే చాలా రోజులు మన ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను కిచెన్ క్లీన్ చేస్తున్నానండి. నేను గ్యాస్ స్టవ్ అలాగే ఈరోజు షింక్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను ఒక బౌల్లో కొంచెం ప్రిల్ తీసుకుంటున్నాను, అంటే ప్రిల్ అయినా తీసుకోవచ్చు లేకపోతే విమ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కానీ షింకులు కానీ లేదా అలాగే ట్యాప్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ రకంగా మనం పేస్ట్ లాగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ మన స్టవ్కు ఉన్న ఈ బర్నర్స్ మొత్తం అన్నీ కూడా తీసేస్తాను. ఈ లిక్విడ్ని కొంచెం స్క్రబ్బర్తో తీసుకొని ఈ రకంగా మొత్తం కూడా మనం రబ్ చేసేసుకోవాలి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఓన్లీ గ్లాస్ స్టవ్ే కాదు, ఎలాంటి గ్యాస్ స్టవ్, స్టీల్ గ్యాస్ స్టవ్లు కానీ దేనికైనా కూడా మనం ఈ పేస్ట్ని యూజ్ చేసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అవుతుంది, ఎలాంటి స్ట్రెయిన్స్ ఉన్నా కూడా అవి మొత్తం కూడా పోతాయండి. మీకు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్స్ అనిపిస్తే మీరు మీ దగ్గర ఏదైనా పాత టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి కూడా మీరు రబ్ చేసేసారంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ రకంగా మొత్తం కూడా నేను మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక క్లాత్, అంటే నా దగ్గర ఇది స్పాంజ్ వైప్ ఉంది, దీన్ని పెట్టేసి మొత్తం కూడా నేను తుడిచేసేస్తాను. ఇలా మనం వీక్లీ వన్స్ మనం ఈ పేస్ట్ యూజ్ చేసుకొని మనం క్లీన్ చేసుకున్నాము అంటే గ్యాస్ స్టవ్ చాలా నీట్గా ఉంటుందండి. డైలీ ఓన్లీ మనం ఏదైనా వెట్ క్లాత్ పెట్టేసి క్లీన్ చేసేసుకొని వీక్లీ వన్స్ మనం ఈ రకంగా పేస్ట్ ప్రిపేర్ చేసేసుకొని మనం క్లీన్ చేసుకున్న చాలు, మనకి స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఫ్రెండ్స్? చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా, చాలా షైనీగా ఉంది కదా. ఇంతకుముందు నేను కొలిన్ యూస్ చేసేదాన్ని, షైనింగ్గా ఉంటుందని. ఇప్పుడు కొలిన్ కూడా యూస్ చేయటం లేదు, నేను జస్ట్ ఓన్లీ ఈ పేస్టే యూస్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో, తెలుస్తుందా మీకు? ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రకంగా. అలాగే బోనస్ అంటే బర్నర్స్ కూడా మనం ఈ పేస్ట్ యూస్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ పేస్ట్ అందులో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయండి ఈ బర్నర్స్ని. తర్వాత మీరు ఏదైనా బ్రష్ పెట్టేసి మీరు క్లీన్ చేసేసుకున్నారు అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు నాకు ఈ పేస్ట్ అనేది కొంచెం మిగిలిందండి. ఇప్పుడు నేను దీన్ని షింక్ కూడా క్లీన్ చేసేస్తాను. స్టీల్ షింక్స్ అయితే చాలా బాగా క్లీన్ అవుతాయండి. అంటే నార్మల్ షింక్స్ కూడా మనం, మార్బుల్ షింక్స్ ఇట్లాంటి వాటి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే స్టీల్ వాటికైతే ఇంకా బాగా డిఫరెన్స్ అనేది మనకు బాగా తెలుస్తుంది. నేను స్క్రబ్బర్లో కొంచెం ఈ పేస్ట్ అనేది తీసుకున్నాను, మొత్తం కూడా రబ్ చేసేస్తున్నాను. ఎలాంటి స్ట్రెయిన్స్ ఉన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఓన్లీ షింక్ అనే కాదు, ట్యాప్స్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. నేను కంపల్సరీ నైట్ పడుకునే ముందు అయితే షింక్ అలాగే గ్యాస్ స్టవ్ అయితే, అంటే ఎక్కువ ది స్ట్రెయిన్స్ ఉంటే మొత్తం బర్నర్స్తో సహా తీసేస్తానండి. లేకపోతే నార్మల్గా ఒకసారి తుడిచేసేస్తాను. షింక్ అయితే రోజు నేను క్లీన్ చేసేస్తాను. మనం క్లీన్ చేయలేదంటే కాక్రోచెస్ అలాగే పురుగులు అనేవి వస్తాయి కదా, కాబట్టి కంపల్సరీ పడుకునే ముందు షింక్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం వాటర్తో ఒకసారి నీట్గా క్లీన్ చేసేస్తాను. చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో? మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ షింక్స్ కానీ మీ గ్యాస్ స్టవ్ కానీ కొంచెం ఏదైనా స్ట్రెయిన్స్ ఉంటే ఈ రకంగా ఈ పేస్ట్ మీరు ప్రిపేర్ చేసేసుకొని మీరు క్లీన్ చేసి చూడండి. అలాగే మీకు యూజ్ అయిందా లేదా ఈ టిప్ అనేది కూడా నాతో షేర్ చేయండి. మన వ్యూవర్స్లో చాలామంది కిచెన్ టిప్స్ అవన్నీ కూడా షేర్ చేయమని అడుగుతున్నారు కదా, కాబట్టి ఈరోజు ఈ 2 టిప్స్ అయితే మీతో షేర్ చేశాను. గ్యాస్ స్టవ్ని ఎలా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది, అలాగే షింక్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది, అలాగే డిన్నర్కి యూస్ చేసిన అండ్లు మొత్తం కూడా నేను మొత్తం తోమేసి పెట్టేసానండి. అలాగే షింక్ క్లీన్ చేసేసుకున్నాను, నా కిచెన్ కౌంటర్ క్లీన్ అయిపోయింది, అలాగే నా గ్యాస్ స్టవ్ క్లీన్ అయిపోయింది, అలాగే మొత్తం కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాను. అలాగే రేపు మార్నింగ్కి నాకు హాట్ వాటర్కి వాటర్ కూడా నేను అంతా కూడా ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్ లేచిన తర్వాత గ్రీన్ టీకి నాకు వాటర్ కూడా రెడీగా ఉంది. ఈ రకంగా నేను నా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మండే ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.